విప్లవాత్మకంగా చేపట్టిన నూతన పెన్షన్లను విజయనగరం జిల్లా ఎస్కోటలో ఎమ్మెల్యే కండుమడి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ రఘురాజు, పార్టీ పరిశీలకులు తైలాల విజయ్ కుమార్, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి రొంగలి జగన్నాథం లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మనసున్న మహానాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు, సీఎం ఇచ్చిన మాటకు కట్టుబడి నేడు పెంచిన పెన్షన్లను లబ్ధిదారులకు అందజేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 2,250 రూపాయలతో పెన్షన్ మొదలుపెట్టి ప్రతి ఏడాది 250 రూపాయల చొప్పున పెంచుతూ ఈ ఏడాదికి గాను 2,750 రూపాయలు లబ్ధిదారులకు అందజేయడం గర్వకారణమని అన్నారు. ఈ 2023 సంవత్సరంలో మన ఎస్కోట మండల పరిధిలో మనం చేసుకున్న మొట్టమొదటి కార్యక్రమం ఇది. ఆ సందర్భంగా ఇక్కడ ఉన్న వారందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు, అదేవిధంగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తాం మనకి అందరికీ. అయితే నూతన సంవత్సర శుభాకాంక్షలు, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఇవన్నీ కూడా అందరూ కూడా చాలా ఉత్సాహంగా జరుపుకుంటారు. ప్రతి ఒక్కరికి ఒకరికొకరు ఐ విష్ యూ హ్యాపీ న్యూ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్ అని చెప్పుకుంటారు. తెలుగులో నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్తూ ఎంతో ఘనంగా జరుపుకుంటారు. అది జరుపుకున్నప్పుడు అది ఎందుకు జరుపుకుంటాం, అది మీకు ఈ నూతన సంవత్సరం అంతా కూడా మీకు మంచి జరగాలని, మీ ఆరోగ్యం బాగుండాలని, మీరు అభివృద్ధి చెందాలని, మీ కుటుంబం చాలా సంతోషంగా ఉండాలని శుభాకాంక్షలు చెప్తాం. అందుకంటే శుభాకాంక్షలు నాకు ఏముండదు. నిలబెట్టుకున్నందుకు ఈరోజు రాష్ట్రం అంతా కూడా ఒక పండగ వాతావరణంలో ఈ పెన్షన్ కార్యక్రమం జరుగుతూ ఉంది. మన నియోజకవర్గంలో 5 మండలాలు ఉంటే అందులో మిగతా 4 మండలాల కార్యక్రమం పూర్తి చేసుకుని ఈరోజు మన శృంగవరపుకోట మండలంలో ఈ పెన్షన్లు, కొత్త పెన్షన్లు పంపిణీ కార్యక్రమానికి ఈరోజు నాతో పాటు ముఖ్య అతిథిగా విచ్చేసిన పెద్దలు మన ఎమ్మెల్సీ ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. మరి ఈరోజు కార్యక్రమం ఏంటంటే కొత్తగా వచ్చే పెన్షన్స్, కొత్త పెన్షన్స్ అంటే నేను కూడా ఇప్పుడు వచ్చినంత వరకు కూడా కొత్తగా పెన్షన్లు వచ్చాయి అనుకున్నాను. కాకపోతే నేను నీకంటే ముందు సేపు ముందు వచ్చాను. వచ్చేతో నడుస్తూ ఉంటే ఒకళ్ళిద్దరు అవ్వ తాతలు మాట్లాడారు, బాబు ఈరోజు జగన్ బాబు ఉండబట్టి ఈరోజు మేము ఇలా ఉంటున్నాం, ఈ పెన్షన్ కోసం ఎన్నాళ్ళ నుంచో మేము ఎదురు చూస్తున్నాం, ఈరోజు వచ్చిన ప్రతి పెన్షను కూడా అర్హత ఉండి ఏదో చిన్న చిన్న కారణాల వలన పెన్షన్ రాక నానా ఇబ్బందులు బాధలు పడుతున్న వాళ్ళందరికీ కూడా ఈరోజు రాష్ట్రంలో ఉన్న అవ్వ తాతలందరికీ కూడా పెన్షన్ రావడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. అలాగే వికలాంగులకి ఏంటి, అక్క చెల్లెలకి విడో పెన్షన్స్ అవనివ్వండి, ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ అవనివ్వండి రావడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. మరి మీ అందరి తరఫున, వేదిక మీద ఉన్న వాళ్ళ పెద్దలందరి తరఫున కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి మరొకసారి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. గట్టిగా తప్పులు కొట్టాలి జగన్ గారు వినిపించినట్టు అందరూ కూడా నిజంగా చాలా సంతోషం అనిపించింది వాళ్ళు మాట్లాడుతూ ఉంటే. అలాగే మరి ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన గౌరవ పెద్దను మన శాసనసభ్యులు శ్రీ కడపండి శ్రీనివాసరావు గారికి, అలాగే కాకపోతే మేమందరం కూడా సార్ మీ అందరూ పెన్షన్స్ 50 రూపాయల దగ్గర నుంచి చూసాను సార్. ఏమా నాకైతే పెన్షన్ 50 రూపాయలు, 75 రూపాయలు, 200, 300, 500 దగ్గర నుంచి ఈ వేదిక మీద ఉన్న వాళ్ళందరూ కూడా చూసాం. ఆ రోజుల్లో జన్మభూమి అని పెట్టి తెలుగుదేశం ప్రభుత్వంలో ఆ రోజు ఒక గ్రామ సభ పెడితే జన్మభూమి సభలు పెట్టేవారు. వెళ్తే అక్కడికి ఎవరు ఉండేవారంటే పెన్షన్ తీసుకోవడానికి వచ్చేవాళ్ళు ఒక 6-7 ఉండేవారు ఆ గ్రామంలో. అలాగే పెన్షన్ కావాలనేది వచ్చేవాళ్ళు 4-5 ఉండేవారు. అక్కడ ఏం చెప్పేవారు తెలుసా, బాబు మరి పెన్షన్లు అయితే మీ గ్రామానికి ఇగో ఈ 7 పెన్షన్లే, మీ ఊళ్ళో ఏదైనా ఖాళీ అయితే మీకు ఇస్తా ఉన్నాం అని చెప్పేవారు. ఊళ్ళో ఖాళీ అవ్వడం అంటే ఊళ్ళో ఎవరైనా చనిపోతే మనకు వస్తుంది. సో పాపం ఇక్కడ కూర్చొని 4 చూసేవారు, రేపు ఈ ముసలాడు చచ్చిపోతాడా, ఈ ముసలాం చచ్చిపోతుందా అని చూసే పరిస్థితి ఆ 50 రూపాయలు 75 రూపాయల కోసం. మాకైతే ఇందాక రావణ గారు చెప్పినట్టు మాకు విపరీతమైన ప్రెజర్, నాకు ఇప్పించి ఎవరైనా చచ్చిపోవచ్చు మా దగ్గరికి వచ్చేవారు. బాబు ఆ అప్పలాంటి చచ్చిపోయాడు బాబు, మరి ఆ పెన్షన్ అయితే నాకు ఇచ్చి బాబు అని అందరూ వచ్చి అడిగితే ఎవరికి ఇస్తాం. అలా కాకుండా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు సుదీర్ఘ పాదయాత్రలో 3,648 కిలోమీటర్లు నడిచారమ్మా, ఈ భూ ప్రపంచంలో అన్ని కిలోమీటర్లు నడిచిన నాయకుడు ఎవరూ లేరు. ఆయన చూశారు మన అందరి కష్టాలు కూడా, చిన్నపిల్లల కష్టాల దగ్గర నుంచి, విద్యార్థుల కష్టాల దగ్గర నుంచి, చదువుకున్న కుర్రోళ్ళు అవనండి, అమ్మాయిలు అవనండి, వాళ్ళ దగ్గర నుంచి, అవ్వతారుల దగ్గర నుంచి అవనండి, ఏదైతే మన కమ్మలింట్లో ఉంటున్నావు ఆటల గురించి అవనండి, ఇవన్నీ కూడా ఆయన స్వయంగా చూసి నేను ఉన్నాను, నేను విన్నాను అని ఆ రోజు చెప్పి మరి ఈరోజు
ప్రతి ఒక్కటి కూడా ఏదైతే అయినా మేనిఫెస్టోలో పెట్టిన నవరత్నాలు ఉన్నాయి, వాటితో పాటు ఈ రాష్ట్రంలో ఉన్న పేద పడుగు బలహీన వర్గాల శ్రేయస్ కోసం ఏ పథకాలు అయితే పెడతా బాగుంటుందో, వాళ్ళ జీవితంలో వెలుగున ఏదైతే నింపగలుగుతుందో అటువంటి పథకాలన్నీ కూడా పెట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ఈ రాష్ట్ర చరిత్రలోనే కాదు దేశ చరిత్రలో ఇటువంటి గొప్ప ముఖ్యమంత్రి లేరని అనిపించుకోవడం నిజంగా చాలా సంతోషం ఉన్నా. సంక్షేమ కార్యక్రమం ఉందో దాన్ని ఉద్దేశించి శృంగవరకోట నియోజకవర్గంలో శృంగవరకోటలో ఈరోజు కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే పాదయాత్రలో ఆ రోజు ఏదైతే అనేక పేద బడుగు బలహీన వర్గాలు ఏవైతే పేదల కష్టసుఖాల్లో చూసి చలించిపోయి ఆ రోజు ఒక మేనిఫెస్టో తయారు చేసి ఆ రోజైతే ప్రమోట్ చేశారో ఆ మేనిఫెస్టోలో భాగంగా ఈ రోజు ఏంటంటే ఈ కార్యక్రమం చూస్తారు. ఏదైతే ఆ రోజు మహాత్మా గాంధీ కళ్ళగారి గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొచ్చి ముఖ్యంగా గ్రామ సచివాలయ వ్యవస్థని స్థాపించి ఈరోజు అందులో భాగంగా గ్రామ వాలంటీర్లు కానీ గ్రామ సచివాలయ వ్యవస్థ కానీ ప్రజల కష్ట సుఖాల్లో పాలు పంచుకోవాలని, ప్రజల కష్టాల్లో పడకూడదని, ప్రజలకి అందుబాటులో ఉండాలని, ప్రజల్లో భాగస్వాములు కావాలని చెప్పేసి గ్రామ సచివాలయ వ్యవస్థ స్థాపిస్తే ఈరోజు గ్రామ వాలంటీర్స్ బ్రహ్మాండంగా గ్రామ గ్రామాన ప్రతి కుటుంబాన్ని ప్రతి గడపని ప్రతి ఇంటిని తాకి వాళ్ళ కష్ట సుఖాల్లో భాగం పంచుకొని ఈరోజు వాళ్ళ కష్ట సుఖాల్లో ప్రభుత్వానికి నివేదిస్తే ఒక పక్క, రెండో పక్క ఈరోజు కొత్తగా గ్రామ సచివాలయ కన్వీనర్ని ఒక సచివాలయానికి ముగ్గురు స్థాపిస్తే రేపు 6వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు గ్రామ గృహసార తల్లి ఒక వాలంటీర్ కేంద్రం పెడితే ఒక పక్క గ్రామ వాలంటీర్లు గ్రామ సచివాలయ సిబ్బంది, రెండో పక్క ఏదైతే కన్వీనర్లు కానీ గ్రామ వాలంటీర్ వ్యవస్థ కానీ సమాంతర వ్యవస్థ నడవాలని చెప్పేసి ప్రజలకి చేదోడు వాదోడుగా ఉండాలని, ప్రజల కష్ట సుఖాల్లో పాలు పంచుకోవాలని చెప్పేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక